దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చెప్పారు. సినిమా పరిశ్రమలోనే కాదని అన్ని రంగాల్లోనూ వేధింపులున్నాయని అన్నారు. టాలీవుడ్ లో వేధింపులు ఉంటే పెద్దలకు చెప్పాలని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. అయితే టాలెంట్ ఉంటే ఎవరూ ఎవరిని వేధించలేరని అన్నారు. మీటూ ఉద్యమానికి అండగా నిలుస్తామంటున్న తమ్మారెడ్డి భరద్వాజతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. సార్, మీరు చెప్పండి సార్. సార్, మీటూ మూమెంట్ రకరకాలుగా రూపాంతరం చెంది చివరికి టాలీవుడ్కి వచ్చేది. దీన్ని మీరు ఎలా స్వాగతిస్తారు? అంటే మీటూ మూమెంట్ నిజంగా స్వాగతించాల్సిందే. బట్ ఏంటంటే దీనికి అసలు ఉన్నాందేంటి, అంతమేంటి, దాని సొల్యూషన్ ఏంటి, ఈ రెండు ఆలోచించుకోకుండా ఊరికే మీటూ అనేది ఫ్యాషన్ కాకూడదు, సీరియస్నెస్ కావాలి. దాని మీద నిజంగా ఏం జరుగుతుంది, ఎప్పుడో జరిగిందని చెప్పి ఇప్పుడు మొదలెడితే బాగు, అమెరికాలో జరిగింది కాబట్టి ఇక్కడ జరగాలి అనుకుంటాం, ఎంతవరకు కరెక్ట్, అసలు ఏది లైంగిక వేధింపు ఏది కాదు అవి కూడా తెలుసుకోవాలి కదా. ఇప్పుడు 20 ఏళ్ళ కింద నువ్వు ఇష్టమయ్యే ఏళ్ళు వచ్చి ఇప్పుడు లైంగిక వేధింపు అనొచ్చు, లేదంటే సెట్లో జరిగితే సెట్లో జరిగిందా, దానికి సాక్ష్యాలు ఉన్నాయా, ఆధారాలు ఉన్నాయా, ఉంటే ఆ రోజు ఎందుకు మాట్లాడలే, ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నాం, ఈ రోజు మాట్లాడితే కూడా ఒట్టి మీటూ అని దీంట్లో పెట్టి, లేకపోతే నెట్లోనో ఇన్స్టాగ్రామ్లోనో ట్విట్టర్లోనో ఫేస్బుక్లోనో లేకపోతే ఛానల్స్లోనో కాకుండా పోలీస్ కేసు ఎందుకు పెడతలదా, ఇన్ని రకరకాల ప్రశ్నలకి సమాధానాలు లేవు చాలా. బట్ దాని అన్నిటికీ సమాధానాలు కావాలి. ఇది సెక్షువల్ హెరాస్మెంట్ కానీ లేకపోతే మానసిక హెరాస్మెంట్ కానీ ఏ రకమైన హెరాస్మెంట్నైనా కానీ అరికట్టాల్సిన బాధ్యత డెఫినెట్గా ఉంటుంది. మనకి ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకోవటం, మనని మనం రక్షించుకోవటం, ఏదైనా కానీ తిరుగుబాటు అనేది అవసరం, అది ఉండాలి. అంతేగాని ఈరోజు అవసరానికి నేను కాంప్రమైజ్ అయిపోయి, రేపు నేను కాంప్రమైజ్ అయిన తప్పు నన్ను బలవంతం చేశారనో, నన్ను రేప్ చేశారనో, లేకపోతే నన్ను ఇరికించారనో, నన్ను మోసం చేశారనో చెప్పడం అనేది నా ఉద్దేశం లేదు, కరెక్ట్ కాదు. ఓన్లీ సినిమా ఇండస్ట్రీకే కాదు సార్, రకరకాల రియాలిటీ షోస్ కానీ ఇప్పుడు మీడియాలో కూడా వచ్చింది. హిందుస్థాన్ టైమ్స్లో ఇద్దరిని సస్పెండ్ చేశారు. సో అన్ని రంగాల్లో ఉంది సార్, అన్ని రంగాల్లోనే ఉంది. అది మొదటి నుంచి చెప్తాను మీకు, ఇప్పుడు సెక్స్ ర్యాకెట్లు అప్పటి నుంచి చెప్తా ఉన్నాను. ఇది లేనిది సమాజం లేదు. సమాజంలో ఐటీలో తీసుకోండి, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసుల్లో తీసుకోండి, లేకపోతే ప్రైవేట్ ఆఫీసుల్లో తీసుకోండి, కుట్లు చిల్లర కుట్లలో తీసుకోండి, సూపర్ మార్కెట్లో తీసుకోండి, ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్లో ఆడవాళ్ళు ఉన్న దాంట్లో ఉంటుంది, ఉంది. సుప్రీంకోర్టు తల్లి తప్పు లేదని చెప్పింది, రిలేషన్షిప్ తప్పు లేదు. రిలేషన్షిప్లో ఉన్నాక వాళ్ళు లివింగ్ రిలేషన్షిప్ విత్ కమిట్మెంట్, వితౌట్ కమిట్మెంట్, రెండు ఉన్నాయి. విత్ కమిట్మెంట్ చేసినాక, విత్ కమిట్మెంట్ నాకు ఆ రోజు అవసరం ఉండి చేసినాడు, మోసం చేశాడంటే దానికి ఇప్పుడు ఏం చేస్తాం? ఆ రోజు ఎందుకు కమిట్ అయ్యావు? నీకు విజ్ఞత ఉండాలి కదా. సో ఇవన్నింటినీ కొంచెం సెపరేట్ సెపరేట్ చేసి చూసుకోవాలి. కానీ ఎప్పుడు చూసినా చిన్న చిన్న ఆర్టిస్టులు మాత్రమే స్పందిస్తూ ఉంటారు, పెద్దవాళ్ళు ఎప్పుడు స్పందించారు? పెద్దవాళ్ళకి తెలియదా? లేదంటే పెద్దవాళ్ళకు కూడా ఇలాంటి తప్ప, ఇప్పుడు కంగారు రనౌత్ అన్న అమ్మాయి క్వీన్ డైరెక్టర్ చేసిన అతని మీద కంప్లైంట్ చేసింది, అది రిలీజ్ అయిపోయింది, ఎప్పుడో జరిగింది, అతను ఇప్పుడు చెప్పింది, దాని హృతిక్ రోషన్ స్పందించేసేసి దాదాపుగా అలాంటి డైరెక్టర్స్తో ఎప్పుడు ఇండస్ట్రీ సినిమాలు చేయకూడదు అని చెప్పేసింది. మన దగ్గర చూసుకున్నట్లు మన దగ్గర కూడా చాలా చిన్న చిన్న ఆర్టిస్టులు మాత్రమే స్పందిస్తూ ఉంటారు, పెద్దవాళ్ళకి తెలియదు ఈ విషయం. కంగనా రనౌత్ చెప్పినాక సంతోషం ఏంటంటే, నాకు బాధ ఏంటంటే, కంగనా రనౌత్ నేషనల్ అవార్డు తీసుకున్న రోజు చెప్పుంటే నేను చాలా సంతోషించాను. అవార్డు తీసుకుని ఈ అవార్డు నేను తీసుకున్నాను, ఇందులో పెర్ఫామ్ చేసిన నాకు సంతోషం ఉంది, కానీ డైరెక్టర్ దుర్మార్గుడు, ఇటువంటి వాడితో మనం సమాజంలో ఎవరు పని చేయకూడదని చెప్పుంటే హ్యాపీగా ఉండేవాడిని. బట్ ఇప్పుడు ఇంకా సంతోషంగా ఎందుకుందంటే, ఆ డైరెక్టర్తో ఆ కంపెనీ సినిమాలే మానేసింది, ఆ పార్ట్నర్షిప్లు తీశారు, చేసే సినిమాల గురించి అతనే తీశారు. సో అట్లీస్ట్ అంటే సామాజికంగా అతన్ని బహిష్కరించారు. ఎవరు బయటికి చెప్తే వాళ్ళందరూ తిరస్కరణకు గురవుతున్నారు, వాళ్ళకి అవకాశాలు రావట్లేదు అని చెప్పేసి కంప్లైంట్ చేస్తున్నారు. ఇవన్నీ అబద్ధాలు. అంటే నీలో టాలెంట్ ఉంటే ఏం చేసినా చెల్లుతుంది, ఎదురు తొక్కినా కానీ చెల్లుతుంది. టాలెంట్ లేకపోతే ఇవన్నీ కావాల్సి వస్తుంది. టాలెంట్ ఉన్నాళ్ళు, ఇప్పుడు కంగనా రనౌత్ ఉంది, ఆమె 5 ఏళ్ళ నుంచి పోరాడుతుంది. మరి అమ్మాయికి మా అవకాశాలు తగ్గినాయా? అవకాశాలు ఏం తగ్గలేదుగా. మరి అది హృతిక్ రోషన్ మీద అమ్మాయి కామెంట్ చేస్తానే ఉంది, చేసిన అమ్మాయికి సినిమాలు వస్తానున్నాయిగా, అతను పెద్ద స్టారేగా, మరి తొక్కేసి ఉంటే తొక్కేయాలిగా. సో ఇవన్నీ ఒట్టి మాటలు. చాలామంది అనుకుంటారు మనం ఫలానా వాళ్ళని తొక్కేయాలి అనుకుంటానే మనం తొక్క, పర్టికులర్గా సినిమా ఇండస్ట్రీలో
ఎవరిని టాలెంట్ ఉన్న వాళ్ళని ఒక్కళ్ళని కూడా ఏం ఇంటర్వ్యూ కూడా పెట్టలేం. ఇష్యూ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి కొన్ని కొన్ని కాంట్రవర్సీలు కూడా లేపుతూ ఉంటారు, డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ అందులో ఉన్న పాత్రధారులు ఎవరైనా సరే. అయితే వాటికి వీటికి లింక్ ఉంటుందా సార్? అసలు ఇప్పుడు పెద్దగా ఉండదు, ఏదో కొన్ని బూత్ సినిమాలు ఉంటాయి అటువంటి సినిమాలకు కానీ